கிடக்கும் கடலென்னும் செய்யதோர் ஞாயிற்றை காட்டி ஸ்ரீதர மூர்த்தி இதனோ நீயும் கண்ணீர் மல்க நின்ற நாரணல் என்னும் மல்னே தெய்வ உருவிற் சிறுமான் செய்கின்றதொன்றியேனே திருவடிகளே சரணம் சரணம். யஸ்ய சாரஸ்வதம் ஸ்ரோதோ வகுளாமோதவாசிதம் ஸ்ருதீனாம் விஸ்ரமாயாளம் ஷடாரிந்தமுபாஸ்மகே. பிரிய பகவத் பந்துலாரா, நம்மாழ்வார்லு மனக்கந்தரிக்கே கூட ఆ దేవదేవుని యందు ఎటువంటి ఒక భక్తి అతిశయాన్ని మనం కలిగి ఉండాలి. భగవంతుని తప్పితే మిగతా ఎవరిని కూడా మనం స్మరించకూడదు, మనం తలచకూడదు అనేటువంటి విషయాన్ని తాను అనుభవించి మనకందరికీ కూడా తెలియజేస్తున్నారు. అటువంటి ఆ పాశురాల్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. విశేషంగా తిరువాయుమొళిలో 4వ శతకంలో 4వ దశకంలో 2వ పాశురాన్ని ఈనాడు మనం అనుసంధానం చేసుకుంటున్నాం. పెయ్యవడై కైహళై కూప్పి పిరాన్గిడక్కుం కడలెన్నుం షెయ్యదోర్ న్యాయిత్తై కాట్టి శ్రీధరన్ మూర్తీదెన్నుం నెయ్యుం కణ్ణీర్ మల్హ నిన్నే నారణనెన్నుమన్నే ఎన్ దైవ ఉరివిల్ సిరుమాన్ షెయ్హిన్నదున్ రరియేనే. చాలా అద్భుతమైనటువంటి పాశురం. విశేషంగా ఆళ్వార్లు ఆ భగవంతుణ్ణి ఏ ప్రకారంగా ఇక్కడ స్తోత్రం చేస్తున్నారు, భగవంతుని యొక్క తత్వాన్ని ఎలా తెలియజేస్తున్నారు, ఈ చరాచరమంతా కూడా ఆ భగవంతుని యొక్క సంబంధం చేతనే పవిత్రమవుతున్నది, అన్నింటికీ కూడా భగవంతుడే కారణభూతుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నిన్నటి పాశురల్లో కూడా, అంటే గత పాశురల్లో కూడా ఆ భగవంతుడు ఏ ప్రకారంగా వేంచేసి ఉంటాడు, ఆ భగవంతుడు వేంచేసినటువంటి ప్రదేశం ఎలా ఉంటుంది, అందుకే ఆకాశస్థల్లింగాతనేటువంటి ఆ సూత్రం ద్వారా యద్వైష్ణవం హి పరమం పదమామనంతి అన్నారు. అదే పరమం పదం, ఉత్కృష్టమైనటువంటి పదం, విష్ణు సంబంధమైనటువంటి పదం అన్నారు. ఖంబా ఎదేవ పరమం తమసపరస్తాత్ తేజోమయం పరమసత్వమయం ధ్రువం యత్ ఆనందకందం అతిసుందరం అద్భుతం యత్. అందరికీ కూడా ఆనందాన్ని ఎల్లప్పుడూ కూడా అందించేటువంటి అతి సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం, స్థానం ఆ దివ్యధామ సాక్షాత్ శ్రీవైకుంఠమని చెప్పిన తరువాత ఈనాటి పాశురంలో ఆ తల్లి ఏ ప్రకారంగా తన యొక్క కుమార్తె అక్కడ అవస్థపడుతున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేసి పెయ్యవడై కైహడై కూప్పి పిరాన్ కిడక్కుం కడలెన్నుం, అంటే ఆ పరాంకుశ నాయకి అయినటువంటి నమ్మాళ్వారుల యొక్క చేతుల్లో గాజులంతా కూడా నిండుగా తొడిగి ఉన్నాయి. ఆ గాజులు అలా జారుతూ ఉన్నాయట. అటువంటి జారిపోవుచున్నటువంటి చేతులతో సముద్రాన్ని చూచి, అంటే పెయ్యవడై కైహళై కూప్పి పిరాన్ కిడక్కుం, రెండు చేతులు కూడా చూచి పిరాన్ కిడక్కుం కడల్, ఆహా ఈ సముద్రం ఎటువంటిది అంటే ఎల్లప్పుడూ కూడా భగవత్ సంబంధాన్ని కలిగినటువంటి సముద్రం అన్నది. ఎందుకంటే ఆ సముద్రంలోనే కదా భగవంతుడు ఆదిశేషుని పైన పవ్వళించి ఉంటాడు. కనుక పిరాన్ కిడక్కుం కడల్, పిరాన్ ఉపకారకుడైనటువంటి ఆ స్వామి ఎల్లప్పుడూ కూడా వేంచేసి ఉన్నటువంటి సముద్రం కదా అని చెప్పి, అక్కడ భగవంతుడు లేదు, సముద్రాన్ని చూచి నమస్కారం చేసి
పిరాన్ కిడక్కుం కడలెన్నుం. ఇది దేవదేవుడు వేణి చేసినటువంటి సముద్రం కదా అని చెప్తున్నది. శయ్యదోర్ నాయిత్తై కాట్టి శ్రీధరన్ మూర్తి ఇదెన్నుం. బాలసూర్యుడు ఉదయభాను అంటారే, అటువంటి ఎర్రని కాంతితో మెరుస్తున్నటువంటి ఆ ఉదయ సూర్యుని ఎప్పుడైతే తన కుమార్తె చూస్తున్నదో ఆ సమయంలో లక్ష్మీస్వరూపంగా లక్ష్మీనారాయణ స్వరూపంగా అభివర్ణిస్తున్నది అన్నారు. శయ్యదోర్ నాయిత్తై కాట్టి ఆ సూర్యుడిని చూపించి శ్రీధరన్, శ్రీధరని తమిళ పదం, శ్రీధర అంటే లక్ష్మీతో కూడినటువంటి వాడు, శ్రీహి లక్ష్మీహి, శ్రియ ధర శ్రీధర, లక్ష్మీ విశిష్టుడినటువంటి నారాయణ్ణి నేను చూస్తున్నాను. శయ్యదోర్ నాయిత్తై కాట్టి శ్రీధరన్ మూర్తి ఈదెన్నం, ఇదే ఆ దేవదేవుడు అన్నారు. అలాగే నయ్యం కన్నీర్ మల్హ నిన్నే నారణ నిన్నే, అతనిని చేరలేదే, అతనిని చేరుకోలేదే, అతని యొక్క విశ్లేషం ఈ ప్రకారంగా ఉన్నదే అని దుఃఖంతో పరితపిస్తూ పోతున్నటువంటి ఆ నాయిక యొక్క కళ్ళ నుండి ధార ధారగా అక్కడ ఆ కన్నీళ్లు వెంటరాగా. నాయి అంటే నయ్యం కన్నీర్ మల్హ నిన్నే నారణ నిన్ను నారాయణ, నారాయణాన్ని వాపోవుచున్నదట ఆ పరాంకుశ నాయకి. నయ్యం కన్నీర్ మల్హ నిన్నే నారణన్ ఎండ్రు అన్నే అని చెప్పి ఎన్ దైవ ఉరువిల్ శిరుమాన్ శైహిండ్రదున్ అరియేనే. ఎన్ దైవ ఉరువిల్ శిరుమాన్ అంటే కాంతితో కలిగినటువంటి శరీరం కలిగినటువంటి విడ శిరుమాన్, మాన్ అంటే లేడీ జింక, వల్ల చిన్న లేడీ వడే లేత వయస్సు కలిగినటువంటి నా కుమార్తె. ఎన్ దైవ ఉరువిల్ శిరుమాన్ శైహిండ్రదు ఒండ్రు అరియేనే, ఆవిడ ఏం చేస్తున్నదో నాకు తెలియటం లేదు, నేను దేనిని కూడా నేను ఎరగనే ఎరగను అని చెప్పి ఇక్కడ చాలా బాధపడిపోతుందట ఆ తల్లి స్వరూపంగా ఉన్నటువంటి ఆళ్వార్లు అన్నారు. ఇక్కడ విశేషంగా అప్రాకృత రూపమైనటువంటి చేష్ట, ఈవిడ చేసేది ఒక్కటి కూడా అర్థం కావటం లేదు అని వాపోవుచున్నది. భగవంతుని యందు ఈవిడ ఏ ప్రకారంగా నడుచుకుంటున్నది, అలాగే భగవత్ సంబంధ భగవద్దత్తమైనటువంటి పదార్థములు ఏవైతే ఉన్నాయో వాటి యందు ఏ ప్రకారంగా ఈవిడ తన యొక్క భావాన్ని వెలిగొచ్చుతున్నది అన్నారు. కనుక పెయ్యవడై కైహడై కూప్పి అని మొట్టమొదటగా ప్రయోగిస్తున్నారు. ఎందుకంటే కువలయానందం అనేటువంటి ఒక అలంకార గ్రంథంలో అప్పయ్య దీక్షితుల వారు చక్కటి ఉదాహరణాన్ని తెలియజేస్తున్నారు. ఆ నాయికా నాయకుల యొక్క ప్రణయ భావం ఏ ప్రకారంగా ఉంటుంది, సంశ్లేష జనిత సుఖం ఎలా ఉంటుంది, విశ్లేష జనిత దుఃఖం ఏ ప్రకారంగా ఉంటుంది, దీనిని ఆ సాహిత్య శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళే చక్కగా వర్ణించగలుగుతారు. దానికి ఉదాహరణగా ఎప్పుడైతే తన యొక్క నాయకుడు నేను బయట ఊరికి వెళతాను, విదేశానికి వెళుతున్నాను, రావడానికి 3 నెలలు అవుతుంది అని చెప్పాడో ఆ సమయంలో ఆ నాయిక ధరించినటువంటి ఉంగరం అనేది ఆవిడికి గాజుగా అయిపోయిందట. అంటే వలయః అభవతు ఊర్మిక యామీతి ఉదితే తన్వ్యాః వలయః అభవతు ఊర్మిక అన్నారు. ఎంత చక్కటి వాక్యం చూడండి. ఎందుకు చెప్తున్నామంటే ఆ విశ్లేషాన్ని చెప్పిన మరుక్షణంలో కృషించిపోయినదట నాయిక. ఆ ఉంగరం అనేది గాజుగా అయిపోయిందంటే అంత సన్నబడింది అని అర్థం. అలాగే ఇక్కడ కూడా ఈవిడ యొక్క ధరించినటువంటి తన కుమార్తె ధరించినటువంటి గాజులు ఏవైతే ఉన్నాయో, చేతికి ధరించినటువంటి గాజులు అలా జారిపోతున్నా ఎందుకంటే కృషించిపోయినది. ఎందుకు కృషించిపోయినది, ఎందుకు సన్నపడిపోయిందంటే ఉన్నం షోరు పరుహునీర్ తిన్నం వెత్తిలయం ఎల్లాం కన్నన్ ఎంబెరుమా నిన్నన్నే కణ్గల్ నీర్మల్హి మన్నిరుడవన్షీర్ వడమ్మి కవనూర్ వినవి తిన్నం ఎండ్రిడమాన్ పుహుమోర్ తిరుక్కోడూరే అని ఆళ్వారులే ఒకచోట చెప్పిన విధంగా అన్నీయూ అతడే.
ధారక పోషక భోగ్యములుగా ఆ దేవదేవుణ్ణి ఈవిడ ఎల్లప్పుడూ కూడా అనుకుంటున్నది కదా. అటువంటి స్వామి కనిపించకపోతే ఆ విశ్లేషాన్ని సహించకుండా ఈవిడ ఏమీ తీసుకోవటం లేదు, ఆహారమే లేదు, కనుక ఆవిడి యొక్క శరీరం కృషించిపోయినది అని తాత్పర్యాన్ని చెప్తూ పెయ్యివడై కైహళెక్కుప్పి పిరాంకిడక్కుంకడలెన్ను ఈవిడ నమస్కరిస్తూ ఉన్నది. ఎవరిని నమస్కరిస్తూ ఉన్నది అంటే సముద్రాన్ని నమస్కరిస్తూ ఉన్నది. సముద్రాన్ని నమస్కరించవచ్చా అంటే మనం సముద్ర స్నానం ఎప్పుడైతే చేస్తామో ఇందులో పెద్దలు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు, మనకు స్మృతిలో ఉన్నటువంటి విషయాన్ని, అది శృతి స్మృత్యాదిలో ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సముద్ర స్నానం అనేది ఎప్పుడైతే అప్పుడు చేయకూడదు. కొన్ని సముద్రాలలో మాత్రం స్నానం చేయవచ్చు, కానీ ప్రతి సముద్రంలో కూడా ప్రతిరోజు స్నానం చేయకూడదు. అది దర్శపూర్ణమాస ఎప్పుడైతే ఉంటాయో అమావాస్య పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేయాలి. సముద్ర స్నానం అనేది మనం సాక్షాత్తుగా చేయకూడదు. ముందు ఒక స్నానం చేసి ఆ సముద్రుడి ఆ తీరానికి వచ్చి అక్కడ పాషాణ స్థాపనాదులు చేసి సముద్రుని ఆవాహనం చేసి అతనికి నమస్కరించి అతనికి ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని నివేదించి తరువాతనే సముద్ర స్నానం చేసి పిప్పలాది తర్పణాదులు చేయాలి అని శాస్త్రం. ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం చేయడం అనేది చాలా తప్పు, కానీ కొన్ని సముద్రాలకి మాత్రము ఆ దోషం లేదు అన్నారు తిరుక్కడల మల్లై. అలాగే మన తిరుక్కడల మల్లె కన్నా తిరుప్పుల్లా అనే దివ్యదేశంలో ఉన్నటువంటి సముద్రంలో ఎప్పుడైనా స్నానం చేయొచ్చు అన్నది శాస్త్రం ఉన్నది. కనుక ఆ సముద్రుణ్ణి ఎప్పుడైతే ఈవిడ చూస్తుందో ఒక్కసారి నమస్కరించింది, సముద్రానికి నమస్కారం చేసిందట. ఎందుకు నమస్కరించిందంటే భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆ సముద్రంలో అధివసించి ఉన్నాడని, అతని క్షీరాబ్ది పాల సముద్రంలో పవ్వళించి ఉన్నాడు ఆ పరమాత్మ పరంధాముడు శ్రీమన్నారాయణుడు కదా. అందువల్ల పెయ్యబడై కైహళై కూప్పి పిరాన్ కిడక్కుం కడలెన్ను అంటే పిరాన్ కిడక్కుం కడల్. ఈ సముద్రానికి అంతటి వైభవం ఎందుకు వచ్చినది, ఈ సముద్రం అందరి చేత ఎందుకు నమస్కరింపబడుచున్నది అంటే పిరాన్ అంటే ఉపకారకుడు, ప్రతి ఒక్కరికి కూడా ఉపకారకుడుగా ఉన్నటువంటి ఆ స్వామి కిడక్కుం కడల్, ఎల్లప్పుడూ కూడా ఆ పవళించి ఉన్నటువంటి ఆ సముద్రం. కనుక పెయ్యబడై కైహడై కూప్పి పిరాన్ కిడక్కుం కడల్ ఎండ్రుం. మనకు ఈ దశకంలో ఎండ్రుం ఎండ్రుం అనేటువంటి పదాలు అప్పుడప్పుడు మనకు దొర్లుతూనే ఉంటాయి. ఎందుకంటే చెప్పుతున్నది మా కుమార్తె ఇలా ఉన్నది, ఇలా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నది, భగవత్ సంబంధమైనటువంటి పదార్థాలని చూసిన తర్వాత ఆ భగవంతుడే అక్కడ ఉన్నట్టు భావిస్తున్నది, ఈ ప్రకారంగా నడుచుకుంటున్నది అని చెప్తూ పిరాన్ కిడక్కుం కడల్ ఎండ్రుం. రెండవది శయ్యదోర్ నాయిత్తె కాటి శ్రీధరన్ మూర్తి ఇదెన్ను. ఈ సముద్ర ఘోష ఉన్నదే, ఈ సముద్ర ఘోషను ఈవిడ కొంచెం కూడా తాళలేకపోతున్నది. ఎందుకంటే పాల సముద్రంన అతడు ఎప్పుడైతే పడుకున్నాడో నా ఆర్తికి శీఘ్రముగా ఉపకరింపరాదు. ఆ సముద్ర ఘోష ఏదైతే ఉన్నదో ఆ సముద్ర ఘోష ఈవిడ యొక్క ఆర్తిని అక్కడ చేరవేయకుండా ఉంటున్నదేమో అని మనకు పూర్వాచారులు వ్యాఖ్యానిస్తున్నారు. అలా మహోపకారుడుగా ఉన్నటువంటి అతడు తర్వాత శయ్యదోర్ నాయిత్తె కాటి అంటే రాత్రంతా అక్కడే ఉన్నది, భగవంతుడు అక్కడ వస్తాడేమో, భగవంతుని చూడగలుగుతానేమో అనేటువంటి ఉద్దేశంతో ఉన్నది. ఇక తెల్లవారవుచున్నది, తెల్లవారయ్యే సమయంలో ఆ బ్రహ్మముహూర్తమైన తర్వాత ఆ లేలేత కిరణములు అలా వచ్చి పడుతూ ఉండగా బాలసూర్యుడు అలా ఉదయిస్తున్నాడు. అది చూచింది ఆ ఎర్రని కాంతితో ఉన్నటువంటి సూర్యుడిని చూసిన తర్వాత మనకైతే సూర్యుడు ఉదయిస్తున్నాడు అని మనకు అనిపిస్తున్నది. కానీ ఈవిడ యొక్క మనస్సు వాక్కు ఖాయం అంతా కూడా ఆ భగవత్ స్మరణతోనే ఉన్నది. కనుక ఆవిడ ఎప్పుడైతే ఆ బాలసూర్యుడిని చూచిందో ఆ సమయంలో ఆహా ఇది ఎలా ఉన్నది అంటే
లక్ష్మీనారాయణులే సాక్షాత్తు మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు అనేటువంటి భావాన్ని కలుగజేసే విధంగా ఉన్నది అన్నారు. అందుకే అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత అని రామాయణంలో చెప్పుకున్న రీతిగా వేదాంత దేశికుల వారు రఘువీర గద్యంలో చక్కగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. జగత్యాశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయ ప్రభావా సీతయాదేవ్య పరమవ్యోమ భాస్కర. కాంతి లేకుండా ప్రభా ప్రభావతో అన్నారు. కాంతి కాంతి గలవారికి ఈ రెండు కూడా ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఒకదాన్ని విడిచి మరొకటి ఉండదు కదా. కనుక ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కర. ఆశ్రుతుల యొక్క సంత్రాసం భయమనేటువంటి అంతః ఉన్నటువంటి ఆ అంధకారం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టేటువంటి వాడు రామభద్రుడు అన్నారు. అతడు ఎలా ఉన్నా అంటే సీతయా దేవ్యా ప్రభా స్వరూపురాలైనటువంటి సీతతో ప్రభావాన్ సీతతో సీతా విశిష్టుడైనటువంటి రామభద్రుడు పరమవ్యోమ భాస్కర. ఇదైతే ఈ ఆకాశంలో ప్రకాశిస్తున్నది, కానీ పరమవ్యోమ అనేటువంటి ఆ ఆకాశం ఏదైతే ఉన్నదో అక్కడ ప్రకాశించేవాడు ఎవరు అంటే భాస్కరుడు, సాక్షాత్తు ఆ రామభద్రుడు అన్నారు. ఆ ప్రకారంగా ఇక్కడ కూడా శయ్యదోర్ నాయిత్తె కాట్టి శ్రీధరన్ మూర్తి ఇదెన్ను. శ్రీధరన్ శ్రీహి లక్ష్మీహి, ఆ లక్ష్మీని కలవాడు శ్రియ ధర శ్రీధర అన్నారు. మన సంప్రదాయంలో విశేషంగా విష్ణోహో శ్రీహి అనపాయిని అంటూ ఉంటారు కదా. కనుక ఆ భగవంతుణ్ణి విడిచిపెట్టి అమ్మ ఉండదు, అమ్మను విడిచిపెట్టి భగవాను కూడా ఉండదు. అందువల్ల సంప్రదాయంలో ఆ మోక్ష ప్రదాత ఎవరు అన్నారు, శ్రీమాన్ నారాయణోన పతి అఖిల తను ముక్తిదహ ముక్తభోగ్య అని వేదాంత దేశికుల వారు అద్భుతంగా రహస్య త్రయసారంలో సెలవిస్తున్నారు. కనుక శ్రీమాన్ నారాయణ లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడే మోక్షప్రదాత అనేటువంటి విషయాన్ని తెలియజేసే విధంగా ఆ సూర్యుడు ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీహారి హిరణ్మయ వపు ధృతశంఖచక్ర అన్న రీతిగా ఆ భీషాస్మాద్ వాతప్పవతే భీషోదేతి సూర్య అన్న రీతిగా ఆ సూర్యుడు ఆ భగవంతుని యొక్క ఆజ్ఞతోనే ఇక్కడ ప్రకాశిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. శయ్యదోర్ నాయిత్తె కాట్టి శ్రీధరన్మూర్తి ఇదెన్నమన్నారు. అలాగే నయ్యం కన్నీర్ మల్హ నిన్నే నారణ నిన్నుమన్నే, అంటే ఈవిడి యొక్క శరీరం శిథిలావస్థకు చేరుకుంటున్నది, అలా కంపిస్తున్నది శరీరం. ఎందుకంటే భగవంతుని యొక్క విశ్లేషాన్ని సహించలేకుండా ఉన్నది. కనుక ఆ పురుషకార భూతులు దగ్గరనే ఉండగా నేను ఏ ప్రకారంగా ఆ భగవంతుని నేను పొందగలను అనేటువంటి విషయంలో కన్నీర్ మల్గనిన్నే అలా ధారధారగా ధారధారగా ఎలాగైతే ఆడియాడి అహంకరైంది ఇష పాడిప్పాడి కన్నీర్ మల్గి ఎంగుం నాడినాడి నరసింగ ఎండ్రువాడి వాణిమి వాణుదలే అని చెప్పిన రీతిగా అలా ధారధారగా ప్రవహిస్తూ ఉన్నది నారాయణ చెప్పలేకపోతున్నది. కనుక ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము, అంటే నోటితో మాట చెప్పలేక చూపిస్తున్నది. శయ్యదోర్ నాయిత్తె కాట్టి శ్రీధరన్ మూర్తి ఇదెన్నం నెయ్యం కన్నీర్ మల్హ నిన్నె నారణన్ ఎండ్రుం అన్నే ఎన్ దైవ ఉరివిల్ శిరుమాన్ శయ్యంద్రదున్ను అరియేనే. అంటే భగవత్ సదృశ పదార్థములు భగవత్ సంబంధి పదార్థములు ఏవైతే ఉన్నాయో దానిని తలచగా ఆవిడ యొక్క దుఃఖం అనేది అలా పొంగి పొరలుతూ ఉన్నది, తాడలేకపోతున్నది. కనుక శిరుమాన్ ఇది లేత వయస్సులో ఉన్నటువంటి నా అమ్మాయి దీనిని తాడలేకపోతున్నది, అంటే విన్నాట్టవర్ మూదువరాం అనేటువంటి విషయాలంతా కూడా మనకు పూర్వాచారం తెలియజేస్తున్నారు. శైహిండ్రదు వరి అని ఆవిడ ఏం చేస్తున్నదో నాకు తెలియటం లేదు అని ఈ ఆళ్వారులు తల్లి పాశురంగా అందరికీ కూడా భగవంతుని యొక్క విశ్లేష దుఃఖం భగవద్ విశ్లేష దుఃఖం ఎలా ఉంటుంది అని
ఈనాటి పాసురం ద్వారా చక్కగా నమ్మకు మనకు నమ్మాళ్వార్లు తెలియజేశారు. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదినాం వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. పేవళై కైగళై కూపి పిరాన్ కిడకుం కడలెన్ను செய்யதோர் ஞாயிற்றை காட்டி ஸ்ரீதர மூர்த்தி இதனும் நீயும் கண்ணீர் மல்க நின்ற நாரணல் எனும் தெய்வ ஒரு வெற்றி திருவடிகளே சரணம் சரணம்